తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత సీఎం రేసులో చాలా మంది పేర్లు వినిపించాయి సార్. కానీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరు దానికి నో చెప్పలేదు. సహజంగా అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేవంత్ నాయకత్వానికి వ్యతిరేకంగా ధిక్కార స్వరాలు కూడా ఇప్పటివరకు లేవు. కానీ బండి సంజయ్ ఒక కామెంట్ చేశారు సార్, రేవంత్ను దించేందుకు మంత్రులు కుట్ర చేస్తూ ఉన్నారు, ఆయనపై ప్రజల్లో ఇంకా వ్యతిరేకత పెరగాలని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, ఆ తర్వాత సీఎం సీట్లోంచి రేవంత్ను దించేసి వాళ్ళు కూర్చోవాలి అనుకుంటూ ఉన్నారని చెప్పి, ముఖ్యంగా గ్రూప్ వన్ ఈ హైడ్రా మూసీ విషయాల్లో జాగ్రత్త పడకపోతే రేవంత్ రెడ్డికి చిక్కులు తప్పవు అంటూ ఏదో సలహా ఇచ్చినట్టుగా బండి సంజయ్ చెప్తున్న పరిస్థితి. ఒకసారి బండి సంజయ్ కామెంట్. రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి, గుడ్ గా నక్కడ చూస్తున్నారు కొంతమంది మంత్రులు, కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేను చూస్తున్నారు సాధ్యం కాదండి. హైడ్రా నడవాలే, మూసీది ఇంకా నడవాలే, గ్రూప్ వన్ ఇంకా ఇష్యూ పెద్దగా కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తున్నారు కొంతమంది. వాస్తవం ఇది ఈ హైడ్రా రైట్ సార్, ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా అందరూ స్వాగతించారు, అందరూ సపోర్ట్ చేశారు, మద్దతుగా నిలిచారు రేవంత్ నిర్ణయాలకి. కానీ బండి సంజయ్ మాత్రం ఇలా చెప్తూ ఉన్నారు, అంటే ఏ రాజకీయ పార్టీలోనైనా బయటికి కనబడేది లోపల ఉండేది వేరు. బండి సంజయ్ దించడానికి బీజేపీలో కుట్రలు కదా లేదు, సో బండి సంజయ్ ఆ కుట్రలకు బాధితుడు కదా. బండి సంజయ్ దించడానికి బీజేపీలో మామూలు కుట్రలు అందామా ప్రయత్నాలు అందామని ఏ పదమైనా పెట్టు. జరిగిన మాట నిజం కదా, అమిత్ షా చుట్టూ ఎన్నిసార్లు వెళ్ళి నేను పేర్లు చెప్తే బాగుండదు కానీ అందరికీ తెలుసు కదా, అమిత్ షా దగ్గరికి వెళ్ళి రోజు చెప్పి బండి సంజయ్ దించుతున్నాయి, బీజేపీ అధికారంలోకి వస్తుంది, బీజేపీ అధికారంలోకి వస్తుంది చెప్పి బండి సంజయ్ని దించి బీజేపీని ముంచి చేసిన రాజకీయం చూడలేదా? అందువల్ల ఆయన వ్యక్తిగత అనుభవం కూడా ఉంది బండి సంజయ్కి, అంటే తన తన బీజేపీ లాంటి తన పార్టీలోనే తనను దించడానికి ఇతర నాయకులు కుట్రలు పన్నినా లేదా కుట్ర అంటే నెగిటివ్ పదం అనుకుంటే ప్రయత్నాలు జరిపినా దాని బాధితులు బండి సంజయ్ కనుక. సహజంగానే రేవంత్ రెడ్డి పట్ల కొంత ఎంపతితో ఆలోచించాడు అనుభవంతో, కానీ ఇప్పటి వరకు బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడా అనైక్యత ప్రదర్శించలేదు. కాంపిటేటివ్ పాలిటిక్స్ అన్ని పార్టీల్లో ఉంటాయి. ఇప్పుడు బండి సంజయ్ దించడానికి సొంత పార్టీలోనే ఎందుకు ప్రయత్నాలు జరిగాయి? ఎందుకు ఇప్పుడు పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని పెట్టుకోలేకపోతున్నారు? ఎందుకు ఏకాభిప్రాయం రాకనే కదా, ఒక నాయకుడు పేరు ముందుకొస్తే ఇంకో నలుగురు నాయకులు పోయి వద్దని చెప్తున్నారు. ఇది మన కలము జరగడం లేదా? ఇది నిన్న కాకముందు అరవింద్ అడగలేదా పరిస్థితి ఏంటి, మనం ఎందుకు ఇట్లుంటున్నామని? అందువల్ల ఇక బీజేపీలో ఇట్లుంటే కాంగ్రెస్ పార్టీలో ఉండదా? కాంగ్రెస్ పార్టీలో కుర్చీలో కూర్చున్నప్పటి నుంచే ఇంకోరు ఆ కుర్చీ పైన కన్నేస్తుంటారు, అది కాంగ్రెస్ పార్టీలో సహజం. అందువల్ల పరిస్థితులు అనుకూలించక రేవంత్కు సహకరిస్తున్న వారు కూడా రేపు పరిస్థితులు అనుకూలిస్తే దాన్ని అవకాశంగా ఉపయోగించుకోవచ్చు, అది రేవంత్ రెడ్డి కూడా తెలిసి ఉంటుంది. అంత తెలియని అమాయకుడు కాదు, లేకపోతే అంత తొందరగా సీఎం ఎట్లయితే 2007లో ఎమ్మెల్సీ అయ్యి అంతకుముందు ఒక జడ్పీటీసీ అంటే వితిన్ పీరియడ్ ఆఫ్ 20 ఇయర్స్ జడ్పీటీసీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగాడంటే మామూలు విషయం కాదు కదా. ఇవాళ పత్రికల్లో చూసాం నరేష్ రావు అన్నది, నేను మంత్రి అయితే నా కారు ముందు డ్యాన్స్ చేసినా మర్చిపోయావా రేవంత్ అన్నాడు. అంటే 20 ఏళ్ల క్రితం మంత్రి అయితే వేరే వాళ్ళు మంత్రి అయితే డ్యాన్స్ చేసిన నాయకుడు ఇలా ముఖ్యమంత్రి అయ్యాడు కదా, అందువల్ల ఆయనకు కూడా తెలుసుంటుంది ఇవన్నీ. ఏమన్నా ఆయన తెలియక కాదు, అమాయకుడు కాదు, కానీ ఏమీ లేనట్లు ఆయన వివరిస్తాడు, ఏమీ ఏమీ తమకు కూడా ఏమీ లేనట్టు నాయకులు వివరిస్తారు. అందువల్ల బండి సంజయ్ చెప్పింది రాజకీయ సూత్రం, ప్రజా వ్యతిరేకత పెరిగితే డెఫినెట్గా ఆ నాయకుడికి ఉన్న ఇమ్యూనిటీ పోతుంది. అల్టిమేట్గా పొలిటీషియన్ ఏంటంటే ప్రజల పొలిటీషియన్ ఇది లైక్ ఎ ఫిష్, మీరు ఫిష్ను నీళ్ళ నుంచి బయటకేస్తే ఫిష్ ఉంటుందా? పొలిటీషియన్ కూడా అంతే, ఎంతటి పవర్ఫుల్ పొలిటీషియన్ అయినా ఒక్కసారి ప్రజల నుంచి దూరం అయితే ఉండదు. మరి ప్రజల నుంచి రేవంత్ రెడ్డి దూరం అవుతున్నాడా, ఈ క్వశ్చన్కి ఇప్పుడే ఆన్సర్ దొరకదు. కానీ ఒకటి మాత్రం నిజం, డిఫరెంట్ ఇష్యూస్ ముందుకు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంటెస్టేషన్ పైన ఎక్కువ ఆధారపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకు హైడ్రా వచ్చింది, ప్రతిపక్షాలను ఉతికి ఆరేయడం. మూసీ అంశం వచ్చింది, ప్రతిపక్షాలను ఉతికి ఆరేయడం. గ్రూప్ వన్ వచ్చింది, ప్రతిపక్షాలను ఉతికి ఆరేయడం. ఈ కంటెస్టేషన్ ఎలక్షన్లు అప్పుడు పనిచేస్తారు ఎక్కువ, కానీ అడ్మినిస్ట్రేషన్లో కంటెస్టేషన్ ఒకటే సరిపోదు. ఎస్, కంటెస్టేషన్ అవసరము పాలిటిక్స్లో, అది అవసరం లేదని అంటలేదు. ఖచ్చితంగా రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షాన్ని కంటెస్ట్ చేయాల్సిందే, ప్రతిపక్షం అధికార పార్టీని కంటెస్ట్ చేయాల్సిందే. పొలిటికల్ కంటెస్టేషన్ అనేది అనివార్యం, కానీ ప్రతిపక్షానికి పెరగటానికోమో పొలిటికల్ కంటెస్టేషన్ ఒక్కటే సరిపోతుంది, కానీ అధికార పార్టీ నిలబడటానికి పొలిటికల్ కంటెస్ట్ ఒక్కటే సరిపోదు. పాలిటిక్స్లో అర్థం కావాల్సిన మౌలిక సూత్రం ఇది.
అపోజిషన్ కోమో పొలిటికల్ కంటెస్టేషన్ అంటే రాజకీయంగా ఎదుర్కోవడం రాజకీయంగా వాదించడం రాజకీయంగా ఎదిరించడం మాత్రమే సరిపోతుంది ఆ పార్టీ పెరగడానికి అధికార పార్టీ మనగడక సరిపోదు పొలిటికల్ కంటెస్టేషనే సరిపోదు పొలిటికల్ కన్సిలియేషన్ ఉండాలి పొలిటికల్ కంటెస్టేషన్ ఒక్కటే అధికార పార్టీని అధికారంలో పెట్టదు ఇది మీకు భారత రాజకీయాల్ని మీరు దశాబ్దాలుగా అధ్యయనం చేయండి చాలా పవర్ఫుల్ లీడర్స్ కూడా ఇక్కడే దెబ్బతింటారు కారణం వాళ్ళు పవర్ఫుల్ అనుకొని పొలిటికల్ కంటెస్టేషన్ కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు కానీ పొలిటికల్ కన్సిలియేషన్ చేయాలి పొలిటికల్ కన్వర్జేషన్ చేయాలి కన్సిలియేషన్ కన్వర్జేషన్ ఎవరితో చేయాలి ప్రజలతో చేయాలి ఇప్పుడు ఇదే నేను ఇదార్ కూడా చెప్పాను మీరు మూసీ ప్రక్షాళన చేయాలనుకున్నారు ఏం చేశారు మీరు అసలు హైడ్రా ఆపరేషన్ మొదలై అక్రమార్కుల ఆక్రమణలలో పూర్తి కాక ముందే వెళ్లి సామాన్యుల ఇళ్లకు రంగులు మార్క్ చేయడం మొదలుపెట్టారు ఒకవైపమో మేము సామాన్యులు ముట్టుకోమంటూ మరోవైపమో మార్కులు వేసే వరకు ప్రజల్లో వ్యతిరేకత లేక ఒకవైపమో అటువైపమో హైడ్రా కూల్చివేతలు టీవీ స్క్రీన్ల పైన కనబడతాయి ఇక్కడొచ్చి ఆర్బీఎక్స్ ఏదో అది ఆర్డీఎక్స్ లాగైపోయింది సో దాని మీద రెవెన్యూ వాళ్ళు వచ్చి మార్క్ వేస్తారు ఎందుకు మార్క్ వేస్తున్నారు అంటే మీది మూసీ పరివాహక ప్రాంతంలో ఉంది అంటారు పైన అధికారులు ఏం చెప్తారు హైడ్రా కమిషనర్ ఇది మార్కెట్ అంటే కూల్చడం కాదు ఇది సర్వే అంటారు ప్రజల కళ్ళ ముందు ఏమో అక్కడ కూల్చింది కనబడుతుంటుంది ఇక్కడ ఏమో వీళ్ళు సర్వే అంటారు సర్వేనే కావచ్చు కానీ ప్రజలకు ఆ భయం ఉంటుందా ఉండదా ప్రజలకు అనుమానం ఉంటుందా ఉండదా ఏం తొందర ఏమొచ్చింది దీనికి మేము పునరావాసం పూర్తయ్యేంత వరకు ఏ నిర్వాసిత కుటుంబాన్ని మేము ముట్టుకోము ఏ కుటుంబాన్ని ముట్టుకోమని ఒకవైపు ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఇప్పుడు ముట్టుకున్నప్పుడు మీరు ఎందుకు మార్కులు వెళ్ళాలి నాకు అర్థం కాదు మార్కులు చేయాలని అవసరం ఏంటి నేను తొందర వచ్చిందా మార్కులు కాదు మీరు సర్వే చేసేటప్పుడు మీకు వాళ్ళతో మీరు చర్చించి ఏం చేయాలి పునరావాసం ఏంటి మీకు అంతనా ఇంటింటికి మీరు బెనిఫిషరీ గుర్తించాలి బెనిఫిషరీ గుర్తించాలి అనేటప్పుడు సర్వే చేయాలి నేను ఒప్పుకుంటాను అసలు బెనిఫిషరీ గుర్తించడం ఎప్పుడు వస్తుంది మీరు పునరావాసానికి ఎక్కడ సిద్ధమయ్యారు మీరు ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఖాళీ చేసిన వాళ్ళందరికీ సమీపంలో డబుల్ బెడ్రూమ్లు రెడీ ఉన్నాయా మరి లేనప్పుడు ఎట్లా సమీపంలో డబుల్ బెడ్రూమ్లు లేవు కదా మీరు ఎట్లా వాళ్ళ లైవ్లీహుడ్ కల్పిస్తామంటున్నారు జీవనోపాధికి ఏం చేశారు మీరు సమీపంలో అది రెడీ ఉందా ఏది రెడీ లేకుండా మీరు వెళ్ళి మార్కెట్లు చేస్తే జనానికి వ్యతిరేకత రాదా అదే పొలిటికల్ కన్వర్జేషన్ అంటారు పొలిటికల్ కన్వర్జేషన్ అంటే ఏంటంటే ప్రభుత్వము ఏకపక్షంగా తన నిర్ణయాల్ని అమలు చేయడం కాదు ప్రభుత్వ నిర్ణయాల వల్ల సమాజంలో కలిగే ప్రభావం పైన యూ హ్యావ్ టు మేక్ ఎ కన్వర్జేషన్ ఎవరితో కన్వర్జేషన్ సివిల్ సొసైటీ పౌర సమాజంతో బాధిత సమాజంతో ఈ పొలిటికల్ కన్వర్జేషన్ చెయ్యను నేను నాకు అధికారం ఉంది నేను వచ్చి రెవెన్యూ వాళ్ళు మార్కింగ్ చేస్తారు ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళు అంటే వాళ్ళని ఉతికారేస్తా ఇది ఇది ఈ ఈ అప్రోచ్ ఎప్పుడు కూడా ప్రభుత్వానికి మంచి పేరు లేదు ప్రభుత్వం ఖచ్చితంగా చెడ్డ పేరు తెస్తుంది ఎందుకంటే ప్రజలకు ప్రతిపక్షానికి అవకాశం ఇస్తుంది కదా అందువల్ల ఆ పొలిటికల్ కన్వర్జేషన్ జరిపి ప్రభుత్వము చెప్తున్న దానికి గ్రౌండ్ మీద జరుగుతున్న దాన్ని ప్రజలు పర్సీవ్ చేసిన దానికి నేను చాలా జాగ్రత్తగా ఈ పదాలు వాడుతున్నా ప్రభుత్వం చెప్తున్న ప్రభుత్వ అధినేతలు చెప్తున్న దానికి గ్రౌండ్ మీద జరుగుతున్నది ప్రజలు ఎలా పర్సీవ్ చేసుకుంటున్నారు అనేది ఎట్లా తెలుస్తుందండి ఆ గ్యాప్ ఎందుకుంది ఆ గ్యాప్ పొలిటికల్ కన్వర్జేషన్ లేకపోవడం వల్ల ఉంది కేవలం పొలిటికల్ కంటెస్టేషన్ పైనే ఆధారపడుతున్నారు మరి రేవంత్ రెడ్డికి ఎవరు సలహా ఇస్తున్నారో నాకు తెలియదు కానీ దూతకు ఆరేయండి అని అంటే 2024 ఎన్నికలకు ముందున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఉన్నట్టు కనబడుతున్నాడు అప్పుడంటే నడిచింది కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు ఉతికి ఆరేసిన కొద్దీ జనం రేవంత్ రెడ్డి జయజయలు పలికారు ఇప్పుడు అది ఒక్కటే సరిపోదు ఇప్పుడు ఉతికి ఆరేయడం కన్నా ముందు ఒక గవర్నెన్స్లో కీలకమైనది పొలిటికల్ కన్వర్జేషన్ పొలిటికల్ కన్సిలియేషన్ అంటే కన్సిలియేషన్ అంటే ఏం చేయాలి మీ సమస్య ఏంటి మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు సరిపోదు పోనీ మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మేము ఆల్రెడీ ఇక్కడ 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాం మీ డబుల్ బెడ్రూమ్ మాకు ఏమైతే వాళ్ళకి ఏం చేయాలి ఈ చర్చ ఏది జరగకుండా వెంటనే వచ్చి మార్కింగ్లు వేసి అడావుడి చేస్తే జనం నుంచి వ్యతిరేకత రాదా జనం ఏం పర్సీవ్ చేసుకుంటు నీ ఉద్దేశాలు ఏమైనా సర్వసంగతి జనం ఏమనుకుంటున్నారు అన్నది కదా రేపు రాజకీయంగా నిర్ణయం తీసుకునేది నేను చాలా బాగు చేద్దాం అనుకున్నా ప్రజలు మాత్రం అలా అనుకోలేదంటే ప్రజలే అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో తేలేదు ప్రజలేమనుకుంటారన్నది కదా నువ్వు చాలా అనుకోవచ్చు కానీ ప్రజలేమనుకుంటారన్నది పాయింట్ కదా అందువల్ల రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేస్తున్న దాంట్లో ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకమైన పొలిటికల్ కంటెస్టేషన్ పైన ఆధారపడ్డారో ఇప్పుడు కూడా అదే ఆధారపడతామంటే నడవది ఇప్పుడు నేను ఉదాహరణ గ్రూప్ 1 కూడా చెప్పాను
ఏంటి పిల్లల మీద లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం ఏంటి? లాఠీ చార్జ్ చేస్తే ప్రతిపక్షానికి అవకాశం రాదా? ఏం కుంపలు ముడతానే ఒక 100 మంది 200 మంది ర్యాలీ చేస్తే కుంపలు ముడితే హైదరాబాద్ తలకిందులు అవుతుందా? ఏం మీ రాజకీయ నాయకులు వేల సంఖ్యలో ర్యాలీలు చేయలేదా? నాకు అర్థం కాదు. మీరు ముఖ్యమంత్రిగా ఆదేశాలు ఇవ్వాలి, పిల్లల్ని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయనియండి, పిలిచి మాట్లాడండి. అసమతే అశోక్ నగర్కి ముఖ్యమంత్రి వెళ్ళి లేదా ఒక మంత్రుల బృందాన్ని పంపించి మీరు అదే గాంధీనగర్ పార్క్లో కూర్చొని మంత్రులు ఏంటి మీ సమస్య ఏంటని చర్చిస్తే ప్రభుత్వానికి మంచి పేరు రాదా? కానీ ప్రజల దగ్గరకు ప్రతిపక్ష నేతలు పోతారు, ప్రభుత్వ మంత్రులు నాయకులు పోరు. ప్రభుత్వ నాయకులు మేము సచివాలయాల్లో కూర్చుంటామంటారు అని మరి ప్రతిపక్ష నాయకులమో జనం దగ్గర పోతారు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు అదే పనిచేసింది, బీఆర్ఎస్ నాయకత్వం అప్పుడు అదే పనిచేసింది. బీఆర్ఎస్ నాయకు కేసీఆర్ ప్రగతి భవన్ దాటలే, కానీ రేవంత్ రెడ్డి జనం దగ్గరికి వెళ్ళాడు, బండి సంజయ్ జనం దగ్గరికి వెళ్ళాడు. ప్రజలు ఎవరిని ఆశీర్వదించారు? కేసీఆర్ని ఆశీర్వదించాలి, రేవంత్ రెడ్డి ఆశీర్వదించారు, బండి సంజయ్ని ఆదేశించాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది? మంత్రులు సచివాలయంలో ఉంటారు, గాంధీనగర్ పార్క్లో పిల్లలు నిరసన తెలుపుతుంటారు, అక్కడేమో నీకు కేటీఆర్ హరీష్ రావు ఉంటాడు. మరి ప్రజలు ఎవరి ఎవరవైపు ఉంటారండి? ఇది అర్థం చేసుకోవాలి కదా, అధికారం ఉన్నవారు. సింపుల్ టెక్నిక్ కదా. ఏమవుతుంది ముఖ్యమంత్రి? ఎస్, మీరు ముఖ్యమంత్రి కంటే చాలా పనులు ఉంటాయి, నేను ఒప్పుకుంటాను. అపాయింటెడ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, ఇద్దరు ముగ్గురు మంత్రులు ఆ బాధ్యత చెప్పండి, పిలవండి విద్యార్థి ప్రతినిధుల్ని. విద్యార్థి ప్రతినిధులు కేటీఆర్ని కలిశారు, మహేష్ కుమార్ గౌడ్ కలిశారు కదా. మరి ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్గ బృందాన్ని కలవరా, పిలిచి వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు రైజ్ చేసిన ప్రశ్నల్లో జనైనిటీ ఉంది, ఉంటే దానికి పరిష్కారం ఏంటి? మరి ఆఫ్ సైడ్ ఆర్గ్యుమెంట్ ఏంటి? నలుగురు ఎక్స్పర్ట్లను కూడా పిలవండి. ఇది కదా పరిస్థితి. ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయకపోతే ఎప్పుడు కూడా నీకు సమస్య పరిష్కారం ఉండదు. నాకు ఇప్పటికి గుర్తు, సుదర్శన్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు, నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. అది 50 చాలా రోజులు సమయంది. సుదర్శన్ రెడ్డి మంత్రిగా ఉండి నాకు ఒకసారి ఫోన్ చేశారు. సో ఇది మనము సమస్య చాలా రోజులు తీవ్రమవుతుంది ఎట్లా అని. అప్పుడు నేను గాంధీ మెడికల్ కాలేజ్కి వెళ్ళి మంత్రి గారు చెప్పిన ప్రపోజల్స్ వాళ్ళకి చెప్పి వాళ్ళతో మాట్లాడే, మళ్ళీ నేను మల్లు రవి గారు ఒక టీవీ ఛానల్లో కలిసాం పొద్దున్నే. మేమిద్దరం మళ్ళీ మా సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్ళాం. టీవీ ప్రోగ్రాం అయిపోయిన వెంటనే మార్నింగే బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా సుదర్శన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళాం. వెళ్ళి ఇంకో గాంధీ మెడికల్ కాలేజ్ పిల్లలు చెప్తున్నారు, మీరు నాకు చెప్పింది నేను వాళ్ళకి చెప్పాను, వాళ్ళు మీకు చెప్తున్నారు అంటే మళ్ళీ ఆయన నాకు చెప్పాడు. మళ్ళీ నేను గాంధీ మెడికల్ కాలేజ్కి వెళ్ళాను. వెళ్ళి మళ్ళీ వాళ్ళ హాస్టల్కి వెళ్ళి వాళ్ళతో చర్చలు జరిపి ఫైనల్గా పరిష్కారం కనుక్కున్నాను. ఇది హెల్త్ మినిస్టర్గా సుదర్శన్ ఉన్నప్పుడు, కొండ్ర మురళి ఉన్నప్పుడు చెప్తాను. కొండ్ర మురళి ఉన్నప్పుడు ఇదే జరిగింది. మళ్ళీ జూనియర్ డాక్టర్ల సమ్మె, మళ్ళీ అప్పుడు కూడా నీకు ప్రభుత్వం పైకి, ప్రభుత్వం ఏకపక్షంగా, ప్రభుత్వం అధికారులు చెప్పినట్టు ఇంటది, వాడ రోడ్డు మీద జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. మళ్ళీ కొండ్ర మురళి అడిగితే నేను వెళ్ళి అక్కడికి మళ్ళీ గాంధీ మెడికల్ కాలేజ్, నేను ఎందుకంటే ఆ పోరాటాలకు మద్దతు ఇస్తున్నాను, అందువల్ల నా పైన నమ్మకం గౌరవం ఉంది, నన్ను మాత్రం వెళ్ళే చేసేవాళ్ళు. నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చర్చలకు వచ్చారు. సెక్రటరీకు మంత్రి గారు చర్చలకు కూర్చున్నారు, మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ, హెల్త్ అందరూ కూర్చున్నారు. జూనియర్ డాక్టర్లు సెక్రటరీ ఆఫ్ మంత్రి గారి కార్యాలయం బయట ఉండి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు పిలవండి, సార్ వస్తేనే మేము చర్చలకు కూర్చుంటామని. అప్పుడు నాకు మంత్రి గారు ఫోన్ చేశారు, ఎక్కడ ఉన్నారు సార్, తొందరగా రండి, వీళ్ళు చర్చలకు మీరు రాని మాట్లాడతలేదు అంటున్నారు. ఎందుకంటే అప్పటిదాకా ఆ ప్రాసెస్లో నేను ఉన్నాను కనుక. నేను వెంటనే అప్పటికప్పుడు వెళ్తే రాత్రి 2-3 అయింది మాకు ఆ చర్చలన్నీ పూర్తి చేసి ఫైనల్గా అటు ప్రభుత్వం చేసిన వాదనలు హేతుబద్ధత ఉంటే విద్యార్థులు కన్విన్స్ చేశాం. ఒక 4-5 సార్లు వాళ్ళ పక్కకు పిలిచి మాట్లాడాను. విద్యార్థులు చెప్పిన దాంట్లో హేతుబద్ధత ఉంటే మంత్రిని, అధికారులను, విద్యార్థులను బయటకు వచ్చామని చెప్పి మొదలు వాళ్ళకు కన్విన్స్ చేశాం. రెండు వైపులా హేతుబద్ధత ఉన్న అంశాలను తీసుకొని ఒక అగ్రిమెంట్కి వచ్చాం. సమస్య పరిష్కారం ఏంది? 2 ఉదాహరణలు చెప్పాను నేను. ఇలా పరిష్కారం చేయొచ్చు కదా. దిస్ ఇస్ కాల్డ్ పొలిటికల్ కన్వర్జేషన్ అండ్ పొలిటికల్ కన్సిలియేషన్. లేదు జూనియర్ డాక్టర్ల సమ్మె దుర్మార్గం అంటే ప్రభుత్వం వాయించుతున్న వాళ్ళ రోడ్డు మీద పోరాడుతుంటే ప్రజాస్వామ్యంలో గవర్నమెంట్స్ వ్యవహరించాల్సిన తీరు కాదు. ప్రజాస్వామ్యంలో గవర్నమెంట్స్ కంపాషన్తో వ్యవహరించాలి, కన్సిలియేషన్తో వ్యవహరించాలి, కన్వర్జేషన్తో వ్యవహరించాలి, లాఠీలు కాదు, బలప్రయోగంతో కాదు. అందువల్ల నీకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అలా చేయకపోతే బండి సంజయ్ చెప్పిన ఇది నిజమైన హెచ్చరికే కదా. అది మీకు నష్టం జరుగుతుంది. అది అది ఇప్పుడే జరుగుతోందని నేను చెప్పలేను నాకు, కానీ జరగడానికి అయితే అవకాశం ఉంది. ద ప్రిన్సిపల్ సంజయ్ చెప్పింది కరెక్ట్. ఆ ప్రిన్సిపల్ ఇమీడియట్గా అప్లై అవుతుందా అంటే చెప్పలేదు. భవిష్యత్తులో అప్లై కావచ్చు, కాకపోవచ్చు, డిపెండ్స్ ఆన్ హౌ రేవంత్ రెడ్డి విల్ ఫంక్షన్.